పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. హాయిరా, జాబ్ వచ్చిందంట, 10 లాక్స్ ప్యాకేజ్. కాలేజ్ మొత్తం నీదే టాక్. ఇంకేంటి ఫ్యామిలీ సెట్? కూర్చో. జాబ్ వచ్చిందని బాగానే ఉంది, కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంతేనే ఇంకేదోలా ఉందరా. ఇది కాదు ఆంటీ, హ్యాపీ కదా. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? సరే పద, లాస్ట్ రోజు కదా, పార్టీ చేసుకుందాం పద. రిషిగడ్ ఎక్కడరా? అలా ఎక్కడ చూసాను రా, పదే వెళ్దాం పద. ఏరా, ఎలాగొచ్చావు ఇక్కడ? ఏం చేస్తున్నావురా? ఏం లే, నేచర్ని ఎంజాయ్ చేస్తాను. మొన్నటి జాబ్ వచ్చింది, పార్టీ ఇస్తాను అన్నాడు. పార్టీ నాదే, డబ్బులంతా నేను ఇస్తాను. నువ్వెళ్ళు, వెళ్ళమనరా ఇన్ని. ఆ నీకోసం వస్తున్న వీడు ఎలా చేస్తున్నావు, ఆడు ఫీల్ అవుతాడురా. మాట్లాడవేట్రా. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళంరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలన్నీ చేరినా బెదిరిపోని మిత్రులం, నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చన, మనకు మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు. ఇంత ఎవరిద్రా బండి? మన ఆంశనానం చేస్తుంటే పట్టుకొచ్చాను. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటుందా? బండి ఎవడదరా? మనోడదే. అదా బయటికి వెళ్దాం. అవునరా, బండి ఏడిది, పెట్రోల్ నాది, నువ్వేట్రా? డ్రైవర్ నేనే కదరా. చెప్పడం మర్చిపోయాను, జాబ్ వచ్చింది, 10 లాక్స్ ప్యాకేజ్, రేపే ఇంటర్వ్యూ. కంగ్రాస్ రా, మాకు వచ్చింది 6 లాక్స్ ప్యాకేజ్, మాకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది. జాబ్ వచ్చిందని హ్యాపీగానే ఉందిరా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది. ఏముందిరా, హైదరాబాదే కదా వెళ్తున్నాం, రోజు ఫోన్లో మాట్లాడదాంలే. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటమురా, కారణాలు దొరకవు నువ్వు దూరం. ఓకే, టెల్ మీ యువర్ నేమ్. ఏ బాయ్, టెల్ మీ.
ఓకే, వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై కంపెనీ? టెల్ సంథింగ్. హౌ ఐ నో? ఓకే, యూ కెన్ లీవ్. గో. పాన్స్ రావన్స్ ఇంటర్వ్యూ. ఉదయ్, శ్రావణ్ ఇద్దరు ఉన్నారా? రిషిడి వస్తే వెయిట్ చేయమనండి, సార్ పిలుస్తారు. నువ్వేనా రిషి అంటే? వచ్చి కూర్చో, నెక్స్ట్ ఇంటర్వ్యూ నీదే. జాబ్ వచ్చిందన్నారా? రాలేదురా. నేను ఫోన్ చేస్తే వచ్చిందన్నా? మిమ్మల్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాను. రోజు చేతులు మారే డబ్బు దొరకడం కన్నా కష్టంలో కన్నీరు తుడిచే చెయ్యి దొరకడం అదృష్టం. అలాంటి చెయ్యని వదులుకోకండి. ఇట్లు పిఎస్వి క్రిష్.